ఈరోజు మనం లేఖ ఎలా రాయాలో తెలుసుకుందాం. ప్రధాన ఉపాధ్యాయుడికి సెలవును కోరుతూ రాసే లేఖ, దీన్ని మనం లీవ్ లెటర్ అని కూడా చెప్పచ్చు ఇంగ్లీష్లో. ముందుగా మనం ఇక్కడ ఊరు పేరు రాసుకుంటాం, అలాగే తేదీ. తర్వాత మనం లేఖ ఎవరికైతే రాస్తున్నామో దాన్ని మనం హైలైట్ చేసి ఇక్కడ రాయాలి. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, కామా, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటనేది మనం ముందుగా రాయాలి. విషయం, సబ్జెక్ట్ని మనం విషయం అని తెలుగులో చెప్పుకుంటాం. మా అక్క పెళ్ళి సందర్భంగా సెలవు కోసం, ఇది మన మెయిన్ సబ్జెక్టు. అయ్యా, సార్ లేదా మాస్టారు అని కూడా మనం రాసుకోవచ్చు ఏదో ఒకటి. నేను మీ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. ముఖ్యంగా ఈ లేఖ రాయడానికి గల కారణం, మా అక్క పెళ్ళి ఈ నెల 2/6/2021, 5/6/2021 ఈ తేదీ మధ్య జరుగుతుంది. కాబట్టి నేను మా కుటుంబ సభ్యులు అంతా కలిసి పెళ్ళికి హాజరు కావాలని అనుకుంటున్నాము. దయచేసి మీరు నాకు 4 రోజులు సెలవులు మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఇది మనకి మెయిన్ సబ్జెక్టు. ధన్యవాదములు, కామా పెట్టి ఇక్కడ మనం ఇట్లు, కామా మీ విద్యార్థి, కామా పెట్టి ఇక్కడ మీ పేరు రాసుకోండి. తర్వాత మీరు ఏం చదువుతున్నారో, మీ చదివి తరగతి, అలాగే మీ స్కూల్ పేరు, మీ ఫోన్ నెంబరు, ఇంకా మీరు ఏదైనా రాయాలనుకుంటే రాయొచ్చు అక్కడ. ఈ విధంగా మనం ప్రధాన ఉపాధ్యాయులు గారికి సెలవును కోరుతూ రాసుకునే లేఖ. థ్యాంక్ యూ.